తెలుగు అకాడమీలో చోటు చేసుకున్న నిధుల గోల్మాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలుగు అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డిని బాధ్యతల నుంచి తప్పించింది. ఆయన స్థానంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేనకు అకాడమీ డైరెక్టర్గా అదనపు బాధ్యతలను అప్పగించారు. అయితే ఈ ఘటనపై ఇప్పటికే నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదే కేసులో మరికొంతమంది అకాడమీ ఉద్యోగులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. తెలుగు అకాడమీకి సంబంధించిన కేసులో ఇప్పటివరకు పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఇందులో ప్రధానంగా అకాడమీకి సంబంధించినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లను మొత్తం దారి మళ్లించి స్వప్రయోజనాలకు వాడుకున్నారు. ఇది ఒక పెద్ద స్కామ్గా సీసీఎస్ గుర్తించిన పరిస్థితి ఉంది. సీసీఎస్ చెప్తున్న లెక్క ప్రకారం అధికారికంగా 43 కోట్ల వరకు ఉంటుంది, 43 కోట్ల వరకు ఉంది అని పోలీసులు అధికారికంగా చెప్పినప్పటికీ ఇది ఇప్పటికే 60 కోట్లు దాటిందని తెలుస్తోంది. ఎందుకంటే కార్వాన్ యూనియన్ బ్యాంక్ నుంచే 43 కోట్ల రూపాయలు గత డిసెంబర్ నుంచి ఈ సంవత్సరం జూలై వరకు 43 కోట్ల రూపాయలు పోతే దానికే సంబంధించినటువంటి యూనియన్ బ్యాంక్ సంబంధించినటువంటి సంతోష్ నగర్ బ్రాంచ్లో 8 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు దారి మరలేయని చెప్తా ఉన్నారు. ఇది డిసెంబర్ పోయినేడాది డిసెంబర్ నుంచి ఆగస్టు వరకు. ఆ తర్వాత కెనరా బ్యాంకుకు సంబంధించిన దాంట్లో కూడా 9 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు దారి మరలాయనేది అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి ప్రధాన సూత్రధారిగా మస్తాన్ వలీ ఎవరైతే ఉన్నారో, మస్తాన్ వలీ బ్యాంక్ మేనేజర్గా ఉన్నాడు, ఆయనే ప్రధాన సూత్రధారిగా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు పోలీసులు ఇచ్చిన దాన్ని బట్టి చూసినట్టయితే డైరెక్టర్, తెలుగు అకాడమీ డైరెక్టర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు హిమాయత్ నగర్ హైదరాబాద్లో కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసు ప్రకారం తమ ఫిక్స్డ్ డిపాజిట్లు మా అంటే వాళ్ళకే తెలియకుండా, అకాడమీకి తెలియకుండా జరిగాయి. 43 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు విత్డ్రా అయ్యాయి మా ప్రమేయం లేకుండా అని తెలుగు అకాడమీ డైరెక్టర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదు చేశారు. క్రైమ్ నెంబర్ 154లో ఐపీసీ 409, 419, 420, 465, 467, 468, 471 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు హైదరాబాద్ పోలీసులు చెప్పారు. దీనిలో భాగంగా విచారణ జరుగుతున్న క్రమంలో విచారణలో భాగంగా కొంతమందిని ప్రైమఫసి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కొంతమందిని నిందితులుగా గుర్తించి బీవీవీఎన్ సత్యనారాయణ రావు, చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఏపీ మర్కంటైల్ క్రెడిట్ సొసైటీకి సంబంధించిన అతన్ని విజయవాడలో అరెస్ట్ చేసినట్టు అధికారులు చెప్పారు. అంటే ఆయన విజయవాడలో ఉంటాడు, అక్కడే అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా వేతుల పద్మావతి మేనేజర్ ఈమె, ఏపీ మర్కంటైల్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి సంబంధించినటువంటి దాంట్లో హైదరాబాద్ బ్రాంచ్లో మేనేజర్గా ఉంది. ఇందులోనే ఎంప్లాయీగా ఉన్నటువంటి సయ్యద్ మొయినుద్దీన్ రిలేషన్షిప్ మేనేజర్, ఏపీ మర్కంటైల్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి సంబంధించినటువంటి అతనుగా చెప్తా ఉన్నారు. అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి 60 కోట్ల వరకు ఈ బ్యాంకుకు నియర్లీ 60 కోట్లు బ్యాంకుల్లో ఉన్నటువంటి వాటిని ఏపీ మర్కంటైల్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ పేరుతో అంటే ఒక ఫేక్ అకౌంట్ను ఓపెన్ చేసి ఆ అకౌంట్ ద్వారా ఆ అకాడమీకి సంబంధించినటువంటి డీడీలను క్యాన్సిల్ చేసి ఆ అకౌంట్లకు మళ్లించారనేది సిసిఎస్ ఇన్వెస్టిగేషన్లో ప్రాథమికంగా నిర్ధారణ పరిస్థితి ఉంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఈ సొసైటీకి సంబంధించిన వాళ్ళు, ఏపీ మర్కంటైల్ సొసైటీ ఏదైతే ఉందో ఆ సొసైటీకి సంబంధించిన వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందనేది తెలుస్తోంది. దీంతో పాటు మరికొంత మరో ఇద్దరికి కూడా ఈ కేసులో సంబంధం ఉన్నట్టు చెప్తా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో ఇస్తే వాళ్ళకి 14 రోజుల రిమాండ్ విధించిన పరిస్థితి ఉంది. ఇందులో ప్రధానంగా ప్రధాన సూత్రధారిగా చెప్తున్నటువంటి మస్తాన్ వలీ ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నాడు. అయితే ఈ పోలీసుల అదుపులో ఉన్నటువంటి మస్తాన్ వలీతో పాటు మరో వ్యక్తి కూడా ఇందులో ఉన్నాడు. అకాడమీకి సంబంధించిన వాళ్ళకి ఇందులో సంబంధం ఉందా లేదా, గత డిసెంబర్ నుంచి ఈ ఆగస్టు వరకు జరిగినటువంటి పరిణామాల్లో అంటే ఒక బ్యాంకులో గత డిసెంబర్ నుంచి ఈ ఆగస్టు సంతోష్ నగర్ అండ్ మిగిలిన బ్యాంక్ యూనియన్ బ్యాంక్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏమో గత డిసెంబర్ నుంచి జూలై వరకు జరిగినాయి. సో ఇవన్నీ ఎందుకు అకాడమీ గుర్తించలేకపోయింది, ఎలా జరిగిందనే దానిపైన ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తూ ఉంది. ఇది ముందు నుంచి ప్లాన్గా చేశారు. ఏపీ మర్కంటైల్ సొసైటీ అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అకాడమీకి సంబంధించినటువంటి ఉద్యోగులపైన కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఆల్రెడీ త్రిసభ్య కమిటీని వేశారు కాబట్టి ఆ కమిటీ ఇచ్చే నిర్ణయం పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఒక అది ఇచ్చే విచారణ కమిటీ పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సీసీఎస్కి సంబంధించి ఒకవేళ అకాడమీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి. ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా అరెస్ట్ చేసే పరిస్థితి. అయితే ఈ 60 కోట్లే కాదు, దీని గ్రావిటీ పెరిగే అవకాశం ఉందనేది కూడా తెలుస్తాం. చూడాలి, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న కొద్దీ దానిపైన
పూర్తి స్థాయిలో ఒక అంచనా వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తోంది.